లవ్ యువర్ సింహ నరసింహ సమరసింహ చిత్రాలు బాలయ్య కెరీర్లోనే మంచి హిట్ చిత్రాలు. ఆ పేరులో ఉండే సింహ అనే పదం బాలయ్యకి చాలా కలిసి వచ్చింది. మన టాలీవుడ్ సింహం ఈసారి కూడా సింహం పేరుతోనే రాబోతున్నారు. కథానాయకుడు మహానాయకుడు సినిమాల తర్వాత బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తున్నారు. సినీ సమాచారం ప్రకారం దానికి బాలయ్యకి బాగా కలిసి వచ్చిన సింహ పదం ఉండేలాగా రాయలసింహ అనే పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి రూలర్ అని ఎన్బికే 105 సినిమాకు టైటిల్ను పరిశీలిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది బాలకృష్ణను మళ్ళీ ఒక బలమైన మాస్ పాత్రలో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ డైలాగులు మరియు గ్రిప్పింగ్ యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉందని టాక్. ఇది బి మరియు సి సెంటర్లలో దూసుకుపోవడానికి సహాయపడుతుంది. ఎన్బికే 105లో సోనాల్ చౌహాన్ వేదిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. కెఎస్ రవికుమార్ మరియు బాలకృష్ణ గతంలో జయసింహ కోసం కలిసి పనిచేశారు. ఇది గత సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. నయనతార నాయకురాలిగా నటించిన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు అందుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ అందుకుంది. ఈ మూవీలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అని టాక్. సింహలో తనతో పాటు నటించిన హీరోయిన్గా నమితనే ఇందులో కూడా ఒక హీరోయిన్గా నటిస్తుందని ఊహాగానాలు. హాట్ హీరోయిన్ నమిత మరియు బాలయ్య సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.